హలో అండి, వెల్కమ్ టు దీత్యాస్ కిచెన్. ఈరోజు మనం చేయబోయే ఐటెం బటర్ గార్లిక్ ప్రాన్స్ అండి. చాలా ఈజీగా క్విక్గా అయిపోతుంది, తక్కువ ఇంగ్రీడియంట్స్, ఎక్కువసేపు కూడా పట్టదు, అంతేకాకుండా చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేసి నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఒక బాండి తీసుకుని అది కొంచెం వేడయ్యాక అందులో 2 టేబుల్ స్పూన్స్ బటర్ వేస్తున్నాను. బటర్ కొంచెం ఎక్కువే పడుతుందండి, 2-3 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. అది కొంచెం మెల్ట్ అవ్వాలి. బటర్ కొంచెం కరిగిపోయాక అందులో మనం వెల్లుల్లి రిబ్బలు వేసుకుందాం. వెల్లుల్లిపాయలు ఒక 10-15 వెల్లుల్లిపాయలు తీసుకుని వాటిని చిన్న చిన్న ముక్కలు కింద కట్ చేసుకున్నాను. అవి ఆ మెల్టెడ్ బటర్లో యాడ్ చేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. మరీ ఓవర్గా ఫ్రై అయిపోకూడదండి, కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. వాటిలో కొంచెం పచ్చివాసన పోయేదాకా వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అందులోకి 1 పావు కేజీ ప్రాన్స్ అండి, చిన్న ప్రాన్స్ తీసుకున్నాను. అవి కడిగేసి అన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నాను, అవి వేస్తున్నాను. మీరు కావాలనుకుంటే చివర టెయిల్స్ ఉంచుకోవచ్చు, తోకలు ఉంచుకుంటే మనకి మంచి కలర్ ఉంటుంది, ప్లస్ షేప్ కూడా రౌండ్గా తిరిగిపోకుండా ఉంటుంది. అది ఇష్టపడే వాళ్ళు అవి ఉంచుకోవచ్చు. ఇప్పుడు అందులోకి కొంచెం సాల్ట్ వేస్తున్నాను. ఆల్రెడీ నాది సాల్టెడ్ బటర్ అండి, కాబట్టి దానికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకున్నాను. చిల్లీ పౌడర్ ఎక్కువ ఎక్కర్లేదండి, మనం పెప్పర్ ఎక్కువ వేసుకోవాలి. 1 టీ స్పూన్ పెప్పర్ వేసుకొని కలుపుకోండి. వాటర్ మనం ఏం యాడ్ చేయలేదండి, ప్రాన్స్లో ఉన్న వాటరే వచ్చేస్తాయి. పెప్పర్ కావాలనుకుంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. వేసుకుని అవి బాగా కుక్ అవ్వాలి. మనకి ఎక్కువసేపు కూడా కుక్ అవ్వక్కర్లేదు, ప్రాన్స్ కాబట్టి తొందరగా కుక్ అయిపోతాయి. మనకి హై ఫ్లేమ్లో 5 మినిట్స్ లోపల ఉడికిపోతాయి ప్రాన్స్ అయితే. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ తీసుకున్నాను. అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకుని స్లరీలా చేసుకున్నాను. కార్న్ ఫ్లోర్ స్లరీ దానికి యాడ్ చేస్తే మనకి థిక్న్ అయిపోతుంది అన్నమాట. కొంచెం దగ్గర పడిపోతుంది ఆ వాటర్ అంతా కూడా, గ్రేవీలా ఉంటుంది. అందులోకి కొత్తిమీర చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. కొత్తిమీర యాడ్ చేసుకుని కలుపుకోండి. మనకి చాలా తొందరగా అయిపోతుందండి, ఇది ఎక్కువసేపు కూడా ఉడకక్కర్లేదు. ఇప్పుడు దాంట్లోకి 1/2 చెక్క నిమ్మకాయ రసం వేసాను, ఎక్కువ కావాలనుకుంటే వేసుకోవచ్చు. అంతేనండి, అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకోండి. చాలా క్విక్గా అయిపోయే యమ్మీ బటర్ గార్లిక్ ప్రాన్స్ మీకోసమే. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ దీత్యాస్ కిచెన్. థ్యాంక్ యూ.